భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో కాకతీయుల కాలం నుండి పూజలు అందుకుంటున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలోని స్వామివారికి రుద్రాభిషేకం మరియు పంచామృత అభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి ధూప దీప నివేదనలు అందజేశారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను కొలువు తీర్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కంకణ ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా, డప్పు వాయిద్యాల నడుమ రమణీయంగా కళ్యాణం నిర్వహించారు. దంపతులు స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. జిల్లా నలుమూలల నుండి దేవాలయంకు భక్తులు భక్తి ప్రపత్తులతో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని కళ్యాణం కనులారా వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఓం నమః శివాయ. ఎంతో విశేషమైనటువంటిది మహాపుణ్యక్షేత్రం అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు ఎంతో విశేషంగా కోరిన వారికి, మొక్కిన వారికి వరాలు ఇస్తూ ఉన్నటువంటి స్వామే భ్రమరాంబ మల్లికార్జునుడుగా స్వామి మనకు మహాపుణ్యక్షేత్రంలో భాగంగా స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇందులో భాగంగా విశేషంగా ఈ యొక్క ఆలయము పురాతనమైనటువంటి ఆలయము. అన్నప్ప అనేటువంటి సేనాధిపతి ఆనాడు ఒక వైష్ణవాలయము, ఒక శివాలయము రెండింటిని నిర్మించే భాగంలో వైష్ణవాలయానికి చక్కటి గోపురంతో నిర్మించి ఉన్నారు. ఈ యొక్క ప్రాంగణంలో చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ యొక్క శివలింగానికి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి చిన్నటి కంపౌండ్ చిన్నటి ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం అన్నపురెడ్డిపల్లి. ఇది సుమారుగా కాకతరి కాలం నుండి కూడా చక్కగా మరి పూజా కార్యక్రమం అందుకోవడం జరుగుతుంది. మరి నేడు కార్తీక మాస సందర్భంగా మాస శివరాత్రి రోజున ఉదయం స్వామివారికి చక్కగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా మరి స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం కూడా నేడు నిర్వహించడం జరిగింది. సంవత్సరంలాగే మరి తర్వాత స్వామివారి యొక్క సన్నిధానంలో మరి నారాయణ సేవ అనగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా చక్కగా